వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నియంత్రిత పరిపాలనతో వస్తా ఉన్నాం. చాలామంది మీద తప్పుడు కేసులు బనాయించి మరి అచ్చెన్నాయుడు గారిని కానీ దేవినేని ఉమా గారిని కొల్లు గారిని కానీ అందరినీ జైల్లో పెట్టినా కూడా మగవాళ్ళ మీద కేసులు పెట్టారు. దాన్ని మేము ఎదుర్కొన్నాం. కానీ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా స్త్రీ మీద ఆవిడ చాలా హుందాగా చాలా రిజర్వ్డ్గా ఉండేది మూలపూర్ కళ్యాణి గారు. ఆవిడ మీద కూడా బెయిల్ రాని చట్టాలు పెట్టి ఆవిడని జైల్లో పెట్టి రిమాండ్కి పంపించారంటే దుర్మార్గానికి పరాకాష్ట. ఏ స్త్రీలనైతే నువ్వు అవమానించావో అదే స్త్రీల వల్ల నువ్వు ఓడిపోతావు. ఇవాళ స్త్రీలను గౌరవించని దేశంలో ఎవరు కూడా ఏ రాజ్యం కూడా మనుగడ సాగించలేదు. ఈ రాజు కూడా మనుగడ సాగించలేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద కక్ష ఉంటే ఇంకా నలుగురు మగవాళ్ళ మీద కేసులు పెట్టాలి. కానీ ఆడవాళ్ళు కూడా బయటికి రావడానికి వీలు లేని విధంగా బెదిరింపు ధోరణితో చట్టాలు తీవ్రమైన నేరారోపణలు చేసి ఇవాళ ఆవిడని జైలు దాకా పంపించామంటే నీకు ఆడవాళ్ళ ఉసురు తగులుతుంది. ఆవిడని జైల్లో చూస్తే చాలా బాధగా ఉంది. మహిళలు రాజకీయాల్లోకి రాకూడదా? చెత్త పోస్టింగ్లన్నీ పెట్టి ఆడవాళ్ళ మీద ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతా? వీళ్ళు కనీసం బట్టలు మార్చుకుంటా కూడా వీళ్ళు అవకాశం ఇవ్వకపోతే కుటుంబ సభ్యులు మిమ్మల్ని నిలదీస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడతా తయారయ్యారు. మీరు కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి వాళ్ళ దుర్మార్గంగా ప్రవర్తిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే తప్ప వాళ్ళ మీద కేసులు పెడతారా? ఇంతకింత ముందు చెల్లించుకుంటావు జగన్మోహన్ రెడ్డి, నీ పరిపాలనకు అంతం ఆరంభమైంది. స్త్రీల ఉసురు మీకు తగులుతుంది. ఇటువంటి దుర్మార్గులకు దిగజారినటువంటి సీఎం నా రాజకీయ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం చూస్తా ఉన్నాను. ఈ దుర్మార్గానికి ప్రజలు గుర్తు చెప్తారు.